అందరూ ఆలోచన చేయమని కోరుతూ ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, మీరే ఆలోచన చేయండి. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, ఎవరైనా చేశారా, ఎవరైనా చూశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒక విద్యారంగంలోనే ఎన్ని విప్లవాలు సృష్టించామో ఒకసారి చూడండి అని అడుగుతా ఉన్నా. పేద పిల్లలు వారి కుటుంబాల కోసం ఎంతగా తపిస్తా ఉన్నామో చూడండి అని తెలియజేస్తా ఉన్నా. నాడు నేడుతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు. మొట్టమొదటిసారిగా ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే మొట్టమొదటిసారిగా ఈరోజు క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన. 8వ తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో మొట్టమొదటిసారిగా ఈరోజు ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ బడులలో పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే 3వ తరగతి నుంచే ఈరోజు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్లు, ఈరోజు టోఫు, ఈరోజు ఐబీ దాకా ఈరోజు ప్రయాణం కొనసాగుతూ ఉంది. పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీ ఇంగ్లీషు. ఈ మాదిరిగా మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. బడులు చేరే సమయానికే పిల్లలకు విద్యా కానుక. బడులలో ఈరోజు ఓ గోరు ముద్ద. పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఓ అమ్మఒడి అనే ఓ గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. పెద్ద చదువులను సైతం నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ, ఆ పెద్ద సైజు చదువులను సైతం అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పినేటివి, విద్యారంగంలో చెప్పినేటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. చరిత్రలో ఏ ప్రభుత్వము చూపనంతగా నా అక్క చెల్లెమ్మల సాధికారత మీద చిత్తశుద్ధి చూపించింది కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. నా అక్క చెల్లెమ్మల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, నా అక్క చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ ఆసర, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఓ సున్నా వడ్డీ, గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ చేయూత, ఓ కాపునేస్తాం, ఓ ఈబీసీ నేస్తాం. నా అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్ళు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పెద్ద వయసులో అవ్వా తాతలు ఇబ్బంది పడకూడదు అని ఆ అవ్వా తాతల కోసం ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఆ అవ్వా తాతల గురించి ఆలోచన చేసి, ఆ అవ్వా తాతల కష్టం గురించి ఆలోచన చేసి, ఆ అవ్వా తాతల మీద ప్రేమ చూపిస్తూ, నా అవ్వా తాతల ఇంటికే 3000 రూపాయలు పెన్షన్ కానుక, ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే రేషన్, ఇవన్నీ గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్నం పెట్టే రైతన్నలకు ఏ ప్రభుత్వము కూడా గతంలో చేయని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచితంగా పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటనే రైతన్నలకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్నల గురించి పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధికి చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఎప్పుడు గతంలో అందించినంతగా తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్ననేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ, లాయర్లను కూడా వదిలిపెట్టకుండా లాయర్లకు కూడా లాదేస్తాం. ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం
గతంలో ఎప్పుడైనా ఉందా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఆ పేదవాడు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆరోగ్య ఆశ్ర గ్రామంలోనే ఈరోజు కనిపిస్తూ ఉంది ఓ విలేజ్ క్లినిక్. గ్రామానికే ఈరోజు ఒక ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తూ ఉన్నాడు. ఇంటికే వస్తూ ఉంది వైద్యం ఆరోగ్య సురక్షతో. ఇంతగా పేదవాడి వైద్యం గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి ఎవరు వెళ్ళినా కూడా ఆ గ్రామంలో అక్కడే కనిపిస్తుంది 600 రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం. అదే గ్రామ సచివాలయంలో 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు. ఆ సచివాలయం నుంచి 4 అడుగులు వేస్తే అదే గ్రామంలో అక్కడే ఓ ఆర్బికే వ్యవస్థ కనిపిస్తుంది, రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ. మరో 4 అడుగులు అదే గ్రామంలో ముందుకు వెళితే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెబుతూ అదే గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా కనిపిస్తుంది. ప్రతి తల్లికి ప్రతి పిల్లాడికి వాళ్ళ మేనమామే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు. గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ అక్క చెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్లోనే ఒక దిశ యాప్. ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న విప్లవాలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎప్పుడు జరగని విప్లవాలు, ఎప్పుడు చూడని విప్లవాలు కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు.